డానియల్స్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన స్లమ్ ప్రీమియం లీగ్ మ్యాచ్ ఘనంగా ముగిసింది. మొత్తం 16 జట్లు ఈ మ్యాచ్లో పాల్గొన్నాయి. ఉత్కంఠ భరితంగా సాగిన టోర్నమెంట్లో చంచల్గూడ సుల్తాన్స్ టీం విజయాన్ని కైవసం చేసుకుంది. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో సినీ నటుడు రవిప్రకాష్తో పాటు సిఐడి అధికారులు ఆనంద్ భాస్కర్, వసంతరావు పాల్గొన్నారు. నా పేరు రవిప్రకాష్ అండి. స్లమ్ ప్రీమియర్ లీగ్, ఇది ఒక చక్కటి కాన్సెప్ట్. ఇండియాలో క్రికెట్ అనగానే వీసే క్రికెట్ ఈజ్ అ రిలీజియన్. సో స్కూల్కి వెళ్ళి పెన్సిల్ పెన్ను పట్టుకున్నా లేకపోయినా సరే ఇండియాలో పిల్లడు క్రికెట్ బ్యాట్ తప్పకుండా పట్టుకుంటాడు. సో ఇంతమంది ఇంట్రెస్ట్ ఉన్న ఈ స్పోర్ట్కి ఒక చక్కటి ప్లాట్ఫామ్ కావాలి. ప్లాట్ఫామ్ వచ్చినప్పుడే ఎక్కడెక్కడ ఏ టాలెంట్ ఉన్నది అనేది ఆ టాలెంట్ బయటకు వస్తుంది. సో డెఫినెట్గా ఈ స్లమ్ ప్రీమియర్ లీగ్ అనే ఈ చక్కటి కాన్సెప్ట్ ద్వారా ఇంకా ఎంతో గొప్ప ప్రతిభ దాగి ఉండిపోయిన ప్రతిభ డెఫినెట్గా పైకి బయటకు వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా స్లమ్ పిల్లలు అంటే ఏదో దాని వాళ్ళని తక్కువ చేసి చూడకుండా వాళ్ళు కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆ లెవెల్లో ఆడాలని ఫస్ట్ నుంచి నా ఉద్దేశము. అట్లాగే వాళ్ళకి ప్రాపర్ గ్రౌండ్స్, ప్రాపర్ డ్రెస్సెస్, ప్రాపర్ షూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జరిగింది. ఇంకా దేవుడి దేవుళ్ళ వర్షం నుంచి చాలా మంచి ప్లేయర్స్ వచ్చారు. అన్న ఇప్పుడైతే అనౌన్స్ చేయలేదు, ఆ వెళ్ళిపోయిన టీమ్స్ నుంచి అయితే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. మేబీ ఇప్పుడు కాకుండా ఫర్దర్గా వాళ్ళు ఫ్యూచర్ ఇండియా అంత లెవెల్లో కాకుండా అట్లీస్ట్ రంజీ వీటికి టీం కన్నా పని చాలా అవసరం వస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండియా కావాలంటే బేసికలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, దట్ టు స్లమ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ స్లమ్ పీపుల్ అంటే ఇంకా అసలు చెప్పలేని విషయం. అది ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినందుకు డానియల్ సార్, స్పెషల్లీ డానియల్ సార్కి